హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే వచ్చేసి ఎడ్యుకేషన్ న్యూస్ అండ్ జాబ్ న్యూస్తో మీ ముందుకు సో ఈరోజు వచ్చేసి ముఖ్యమైనటువంటి న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో ఎంసెట్ దరఖాస్తులు ఇరవై నుంచి అని చెప్పేసి ఎంసెట్ సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగిందనమాట సో దీంట్లో నూట అరవై ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి నూట అరవై మార్కులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు ఎంసెట్ పేపర్ సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది అండ్ సిలబస్ కూడా ఏ విధంగా ఇస్తారు ఫస్ట్ ఇయర్ నుంచి ఎంత సిలబస్ సెకండ్ ఇయర్ నుంచి ఎంత సిలబస్ ఉంటుందన్నది కూడా మనకి ఇవ్వడం జరిగింది అండ్ ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చేసి మార్చ్ ఎయిటీన్త్ స్టార్ట్ అవుతుందని నోటిఫికేషన్ ఇస్తున్నారు అండ్ ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి మార్చ్ ట్వంటీ నుండి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా మే ఎయిటీన్త్ వరకు ఆన్లైన్ దరఖాస్తు అనేది అవకాశం ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పరీక్ష తేదీ వచ్చేసి జూలైలో ఉంటుంది జూలై ఐదు నుంచి తొమ్మిది వరకు ఎంసెడ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుందనమాట సో ఇది ఒక న్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఖాళీ పోస్టులను భర్తీ చేయండి అని చెప్పేసి సంగారెడ్డి తహసీల్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి వైఎం లీడర్లు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇది మనకు ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపు లక్ష తొంభై వేల ఖాళీ పోస్టులు తెలంగాణలో ఉన్నటువంటి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగినట్లుగా ఇక్కడైతే న్యూస్ అయితే ఒకటి రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు సో త్వరలో యాభై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇది రోజు వస్తుంది నోటిఫికేషన్ అయితే ఇది ఒక లాగా మారిపోయింది ఈరోజైతే ఇవాళ రేపు అండ్ ఇక్కడ ఉద్యోగాల భర్తీ చేయాలన్నది అసత్య ప్రచారం అని చెప్పేసి కేటీఆర్ యొక్క ఒక వార్త రావడం జరిగింది కేటీఆర్ గారి అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ జోనల్ వ్యవస్థ కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది అది పరిష్కారం చేయలేరు కానీ ఇక్కడ మాట్లాడతారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇంకా మనకు ఎలక్షన్ కోడ్ లేకున్నా కానీ ఈ యొక్క యాభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ రాదు అని చెప్పేసి ఎందుకనంటే జోనల్ వ్యవస్థ ఇంకా క్లియర్ కాలేదట సో ఈ స్వయానా కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట అంటే జోనల్ వ్యవస్థ క్లియర్గా ఉంది యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదంగా కనిపిస్తుంది అండ్ సో కాబట్టి ఆ జోనల్ వ్యవస్థ పెండింగ్ ఎందుకు ఉన్నది దాన్ని ఎందుకు క్లియర్ చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎందుకు సెంట్రల్ అప్రోచ్ కావడం లేదన్నది ఇక్కడ ఒకటి క్వశ్చన్ మార్క్గా ఉన్నదనమాట కాబట్టి యాభై వేల ఉద్యోగాలు అనేది రోజు వస్తున్నది దీన్ని నిరుద్యోగులు అయితే దీన్ని ఒక జోక్లాగా భావిస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూద్దాం ఓకే ఏఎస్ఎల్లో ఒకటి జాబ్ నోటిఫికేషన్ హైదరాబాద్లో ఉన్నటువంటి అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబోరేటరీలో కింద పోస్టులు ఏవైతే ఉన్నాయో జేఆర్ జేఆర్ఎఫ్ అని చెప్పేసి మొత్తం పదమూడు ఖాళీలు డిఆర్డివోకి సంబంధించింది ఇది సో బిఈ బీటెక్ ఉత్తీర్ణత ఉన్నవాళ్ళు వ్యాలిడ్ గేట్ ఈ దీనిలో జాయిన్ కావచ్చు అండ్ జేఆర్ఎఫ్ఓ ఇది డిఆర్డిఓ గోయిన్లో మీరు టైప్ చేసినట్లయితే మీకు పూర్తి వల్ల అందులో అందుతాయి అనమాట అండ్ నెక్స్ట్ తేజ్పూర్ యూనివర్సిటీలో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం యాభై ఐదు పోస్టులున్నాయి ఇందులో ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సో దానికి సంబంధించి పిహెచ్డి కానీ లేదంటే నెట్ కానీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు టీఈజేయు డాట్ ఈఆర్ఎన్ఎన్ఇటి డాట్ ఇన్ అని చెప్పేసి దీంట్లో మీరు ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకు పూర్తి వల్ల అంతే అనమాట నెక్స్ట్ నెట్వర్క్ సెంటర్లో ఒక జాబ్ నోటిఫికేషన్ అండి ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ నుంచి వెళ్ళి దీనిలో మొత్తం తొమ్మిది ఖాళీలు ఉన్నాయి సైంటిస్ట్ డి బాబ్లిక్ బి సైంటిస్ట్ టెక్నికల్ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ మొదలైన పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి కూడా మార్చ్ ముప్పై ఒకటి వరకు లాస్ట్ డేట్ ఉన్నది తర్వాత ఐఎన్ఎఫ్ఎల్ఐబిఎన్ఈన్ఈటి డాట్ ఏసీ డాట్ ఇన్ అని చెప్పేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి మీకు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మాకు ఒకటి ఆన్లైన్ స్టడీ మెటీరియల్ అని ఒకటి ఒక సో క్యూఆర్ కోడ్ ఇచ్చారనమాట సో ఇది ఎవరైనా అవసరం ఉంటే ఒకసారి మీరు ఎస్ఐ కానిస్టేబుల్ స్టడీ మెటీరియల్స్ కోసం పై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నేను ఒకసారి దీన్ని స్టాప్ చేస్తాను మీరు కూడా చూసుకోవచ్చు సో దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మీరు ఒకసారి స్కాన్ చూడండి అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇంకొక న్యూస్ ఏంటి సో జాబ్ న్యూస్ విద్యాశాఖ అధికారులకు పదోన్నతులు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది నిజానికి విద్యాశాఖ అధికారులకు పదోన్నతులు అంటే ఇక్కడ విద్యాశాఖలో ఉన్నటువంటి ఎడ్జిట్లకు స్కూల్ స్టాండ్లకు అనుకోవద్దండి కేవలం విద్యాశాఖలో ఉన్నటువంటి హయ్యర్ క్యాడర్ ఏదైతే ఉందో సో జాయింట్ డైరెక్టర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురికి ఆ యొక్క ప్రమోషన్స్ ఇస్తున్నట్లుగా అయితే ఉన్నది మనకు మిగతా ఎవరికైతే లేదు అదంతా వట్టి మాటలే ఎందుకంటే ఇది ఏదో విద్యాశాఖ మొత్తానికి ప్రమోషన్ ఇస్తున్నట్లుగా అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది బట్ నో ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఎవరికి లేవు చాలా తక్కువ వందల సంఖ్యలో మాత్రం ప్రమోషన్లు ఇచ్చారు లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి ఆ నిరుద్యోగులు చాలామంది అయితే ఇక్కడ మనకు ఆందోళన చేయడం కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు అని చెప్పేసి వినోద్ హామీ అని చెప్పేసి ఇక్కడ ఒకటి మనకు అనిపిస్తుంది పాఠశాల ప్రాథమిక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అందులో హెచ్ఎం పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి వాటిని ఫిల్ అప్ చేస్తారు వాటికి హెచ్ఎం పోస్టులు క్రియేట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు అయితే న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ ఎజిట్ల సమస్యను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ పాఠశాలకు హెచ్ఎం పోస్టులు దేవుడేరు కానీ కనీసం పాఠశాలలో స్వీపరు అండ్ ఏదైతే మనకు స్కావెంజర్ అంటే టాయిలెట్స్కి అడిగేటువంటి పోస్ట్ను కూడా పీకేయడం జరిగింది సో వాళ్ళని కనీసం రిక్రూట్ చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే భావిస్తున్నాయి ఎందుకంటే టీచర్లు క్లాసులను క్లాసులను అదేవిధంగా టాయిలెట్లను శుభ్రం చేస్తున్నటువంటి వీడియోస్ చాలా మనకు బయటకు రావడం జరిగింది న్యూసెస్ కూడా బయటకు రావడం జరిగింది కనీసం వారిని ఫిల్ అప్ చేయండి ఈ పాఠశాల హెచ్ఎం పోస్టులు తర్వాత సంగతి కనీసం ఆ టాయిలెట్ క్లీనర్స్ అని అన్న మీరు ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ సిక్స్త్ టు టెన్త్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అండ్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరవుతున్నారు మరి వాళ్లకు క్లీన్ చేసుకోవడానికి వాళ్ళే చీపురు పట్టాల్సినటువంటి గతి ఏర్పడింది కాబట్టి ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏం ప్రయత్నమో ఇది అర్థం కావడం లేదు ఇది మంచి ప్రయత్నమా చెడ్డ ప్రయత్నమా అది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నర్సింగ్ కన్వీనర్ కోటా కింద సీట్ల కోటా సీట్లను నోటిఫికేషన్ అని చెప్పేసి నర్సింగ్ కన్వీనర్ కోటా సీట్లకు ఇది నర్సింగ్ పోస్ట్ నర్సింగ్ బీపీటీ ఎమ్మెల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసిందండి సో తుది మెరిట్ జాబితా అండ్ దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో మీరు చూడండి మీకు అర్థమవుతుంది మీరు చూసుకోవచ్చు ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నవాళ్ళు అదేవిధంగా బీహెచ్ఎంఎంఎస్ సో ఏదైతే హోమియోపతికి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇది కూడా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది సో యజమాన్య కోట కింద సీట్ల భర్తీ అని చెప్పేసి అది కూడా ఒకసారి మీరు చూసుకోండి మీకు అవసరం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వెబ్సైట్ లింక్లోకి వెళ్ళండి మీకు కనిపిస్తుంది అనమాట సో ఇవి మనకు ము ముఖ్యంగా ఉన్నటువంటి ఈరోజు న్యూస్ అండి అండ్ మరొక జాబ్ న్యూస్తో అదేవిధంగా మరొక ఎడ్యుకేషనల్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్